పౌలు భక్తుడు ఎఫెసు నుండి సంఘ పెద్దలను పిలిపించి వారికి దేవుని సంఘం విషయంలో జాగ్రత్తగా ఉండుడని ఉపదేశించి యెరూషలేమునకు ప్రయాణమాయెను. ఓడ సరుకులను దిగుమతి చేయుటకు తూరులో నిలిచెను. పౌలు అక్కడ శిష్యులను కనుగొని 7 దినములు వారితో ఉండెను. వారు ఆత్మ వలన నీవు యెరూషలేములో కాలు పెట్టవద్దని పౌలుతో చెప్పిరి. ఆ తరువాత పౌలు తూరు నుండి ప్రయాణమై తొలేమాయికి వచ్చి ఫిలిప్పు ఇంట ఉండెను. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు ఫిలిప్పుకు ఉండిరి. వీరు ప్రవచించువారు. పౌలు అనేక దినములు అక్కడ ఉండగా అగబు అను ఒక ప్రవక్త యూదయ నుండి వచ్చెను. అతడు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చేతులను కాళ్ళను కట్టుకొని, యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుణ్ణి ఇలాగు బంధించి అన్యజనుల చేతికి అప్పగింతురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడనెను. ఈ మాట విని అక్కడున్నవారు యెరూషలేమునకు వెళ్ళవద్దని పౌలును బతిమాలుకొనిరి. కానీ పౌలు వారితో, ఇదెందుకు? మీరేడ్చి నా గుండె బద్దలు చేసదరేలా? నేనైతే ప్రభు అయిన యేసునామము నిమిత్తము యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే గాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నానని చెప్పాను. ఇది జరిగిన తర్వాత పౌలు యెరూషలేముకు వచ్చి యాకోబును కలుసుకొనెను. అతడు వారిని కుశలమడిగి తన పరిచర్య వలన దేవుడు అన్యజనులలో జరిగించిన వాటిని వివరముగా తెలియజెప్పెను. వారు విని దేవుని మహిమపరిచి అతని చూచి, సహోదరుడా, యూదులలో విశ్వాసులైన వారు ఎన్ని వేల మంది ఉన్నారో చూచుచున్నావు కదా. వారందరూ ధర్మశాస్త్రమందు ఆసక్తి గలవారు. అన్యజనులలో ఉన్న యూదులు తమ పిల్లలకు సున్నతి చేయకూడదనియు మన ఆచారముల చొప్పున నడవకూడదనియు నీవు చెప్పుట వలన వారందరూ మోషేను విడిచిపెట్టవలనని నీవు బోధించుచున్నట్టు వీరు నిన్ను గూర్చి వర్తమానం విని ఉన్నారు. కావున మనమేమి చేయుదము? నీవు వచ్చిన సంగతి వారు తప్పక విందురు. కాబట్టి మేము నీకు చెప్పినట్టు చేయము. మొక్కుబడి ఉన్న 4 మనుషులు మా యొద్ద ఉన్నారు. నీవు వారిని వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని వారు తలక్షౌరం చేయించుకొనుటకు వారికి 7 తగులుబడి పెట్టుకొనుము. అప్పుడు నిన్ను గూర్చి తాము వినిన వర్తమానం నిజము కాదనియు నీవును ధర్మశాస్త్రమును గైకొని యథావిధిగా నడుచుకొనుచున్నావనియు తెలుసుకొందురు. అంతటా పౌలు మరునాడు ఆ మనుషులను వెంటబెట్టుకొని పోయి వారితో కూడా శుద్ధి చేసుకొని దేవాలయంలో ప్రవేశించి వారిలో ప్రతివాని కొరకు కానుక అర్పించు వరకు శుద్ధి దినములు నెరవేర్చుదుమని తెలిపాను. 7 దినములు కావచ్చినప్పుడు ఆసియా నుండి వచ్చిన యూదులు దేవాలయంలో అతన్ని చూచి సమూహం అంతటిని కలవరపరిచి అతనిని బలవంతముగా పట్టుకొని, ఇస్రాయేలీయులారా, సహాయం చేయరండి. ప్రజలకును ధర్మశాస్త్రమునకును ఈ స్థలమునకును విరోధముగా అందరికిని అంతటను బోధించుచున్నవాడు వీడే. మరియు వీడు గ్రీసు దేశస్థులను దేవాలయంలోనికి తీసుకొని వచ్చి ఈ పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి ఉన్నాడని కేకలు వేసిరి. ఏలయనగా ఎఫెసీయుడైన త్రోఫీమును అతనితో కూడా పట్టణంలో అంతకు ముందు వారు చూచి ఉన్నందున పౌలు దేవాలయంలోనికి అతని తీసుకొని వచ్చనని ఊహించిరి. పట్టణమంతయు గలిబిలిగా ఉండెను. జనులు గుంపులు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చి పౌలును పట్టుకొని దేవాలయంలో నుండి అతని వెలుపలికి ఈడ్చిరి. వెంటనే తలుపులు మూయబడెను. వారు అతను చంపవలనని యత్నించుచుండగా యెరూషలేము అంతయు గలిబిలిగా ఉన్నదని పటాలపు పై అధికారికి వర్తమానం వచ్చెను. వెంటనే అతడు సైనికులను శతాధిపతులను వెంటబెట్టుకొని వారి యొద్దకు పరిగెత్తి వచ్చెను. వారు పై అధికారిని సైనికులను రానువ వారిని చూచి పౌలును కొట్టుట మానిరి. పై అధికారి దగ్గరకు వచ్చి అతన్ని పట్టుకొని 2 సంకెళ్లతో బంధించుమని ఆజ్ఞాపించి ఇతడెవడు ఏమి చేసినని అడగగా సమూహంలో కొందరు ఇలాగు కొందరు అలాగూ కేకలు వేయుచున్నప్పుడు అల్లరి చేత అతడు నిజము తెలుసుకొనలేక కోటలోనికి అతన్ని తీసుకొని పొమ్మని ఆజ్ఞాపించెను. పౌలు మెట్ల మీదికి వచ్చినప్పుడు జనులు గుంపు కూడి బలవంతం చేయుచున్నందున సైనికులు అతనిని మోసుకొని పోవలసి వచ్చెను. ఏలయనగా వారిని చంపుమని జనసమూహం కేకలు వేయుచు వెంబడించెను. వారు పౌలును కోటలోనికి తీసుకొని పోవనయ్యుండగా అతడు పై అధికారిని చూచి, నేను నీతో ఒక మాట చెప్పవచ్చునా అని అడిగాను. అందుకతడు, గ్రీకు భాష నీకు తెలియనా? ఈ దినములకు మునుపు రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడవు నీవు కావా అని అడిగాను. అందుకు పౌలు, నేను కిలికియాలోని తార్సువాడనైన యూదుడను, ఆ గొప్ప పట్టణపు పౌరుడను. జనులతో మాట్లాడుటకు నాకు సెలవిమ్మని వేడుకొనుచున్నానని చెప్పాను. అతడు సెలవిచ్చిన తర్వాత పౌలు మెట్ల మీద నిలవబడి జనులకు చేసైగా చేశాను. వారు నిశ్శబ్దముగా ఉన్నప్పుడు అతడు హెబ్రీ భాషలో ఇట్లనెను, సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ యొద్ద చెప్పు సమాధానమును ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడుట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది. అప్పుడు అతడు ఇలాగు చెప్పసాగాను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణంలో గమలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడున్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని ఇందును గూర్చి ప్రధాన యాజకుడును పెద్దలందరూ నాకు సాక్షులై ఉన్నారు. నేను వారి వలన సహోదరుల యొద్దకు పత్రికలు తీసుకొని డమస్కులోని వారిని కూడా బంధించి దండించుటకై యెరూషలేమునకు తేవలనని అక్కడికి వెళ్ళి తిని, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరం పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవడవని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసును అని నాతో చెప్పెను. నాతో కూడా నున్నవారు ఆ వెలుగును చూచిరి గాని నాతో మాట్లాడిన వాని స్వరం వారు వినలేదు. అప్పుడు నేను, ప్రభువా నేనేమి చేయవలనని అడుగగా, ప్రభు నీవు లేచి దమస్కులోనికి వెళ్ళుము, అక్కడ నీవు చేయుటకు నియమింపబడినవన్నీ నీకు చెప్పబడునని నాతో అనెను. ఆ వెలుగు యొక్క ప్రభావం వలన నేను చూడలేకపోయినందున నాతో కూడా ఉన్నవారు నన్ను నడిపింపగా దమస్కులోనికి వచ్చి తిని, అంతటా ధర్మశాస్త్రం చొప్పున భక్తిపరుడును అక్కడ కాపురమున్న యూదులందరి చేత మంచి పేరు పొందినవాడునైన అననీయ అను ఒకడు నా యొద్దకు వచ్చి నిలిచి, సౌలా సహోదర దృష్టి పొందుమని నాతో చెప్పగా ఆ గడియలోనే నేను దృష్టి పొంది అతని చూచి తిని. అప్పుడు అతడు, మన పితరుల దేవుడు తన చిత్తమును తెలుసుకొనుటకును ఆ నీతిమంతుని చూచుటకును ఆయన నోటి మాట వినుటకును నిన్ను నియమించి ఉన్నాడు. నీవు కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సకల మనుషుల ఎదుట ఆయనకు సాక్షివై ఉందువు. కనుక నీవు తడవు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మం పొంది నీ పాపములను కడిగివేసుకోనమని చెప్పాను. అంతటా నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి దేవాలయంలో ప్రార్థన చేయుచుండగా పరవశుడనై ప్రభువును చూచి తిని. అప్పుడు ఆయన, నీవు త్వరపడి యెరూషలేము విడిచి శీఘ్రముగా వెళ్ళుము, నన్ను గూర్చి నీవిచ్చు సాక్ష్యము వారు అంగీకరింపరని నాతో చెప్పాను. అందుకు నేను, ప్రభువా ప్రతి సమాజ మందిరంలోనూ నీయందు విశ్వాసముంచిన వారిని నేను చెరసాలలో వేయుచు కొట్టుచూనుంటినని వారికి బాగుగా తెలియను. మరియు నీ సాక్షి అయిన స్తెఫను రక్తము చిందింపబడినప్పుడు నేను కూడా దగ్గర నిలిచి అందుకు సమ్మతించి అతను చంపిన వారి వస్త్రములకు కావలియుంటినని చెప్పి తిని. అందుకు ఆయన, వెళ్ళుము, నేను దూరముగా అన్యజనుల యొద్దకు నిన్ను పంపుదునని నాతో చెప్పాను. ఈ మాట వరకు అతడు చెప్పినది వారు ఆలకించుచుండేరి. అప్పుడు ఇటువంటి వాడు బ్రతకతగడు, భూమి మీద ఉండకుండా వారిని చంపివేయుడని కేకలు వేసిరి. వారు కేకలు వేయచ్చు తమపై బట్టలు విదుల్చుకొని ఆకాశం తట్టు దుమ్మెత్తిపోయిచుండగా వారతనికి విరోధముగా ఇలాగూ కేకలు వేసిన హేతువేమో తెలుసుకొనుటకై సహస్రాధిపతి కొరడాలతో అతనిని కొట్టి విమర్శింపవలనని చెప్పి కోటలోనికి తీసుకొని పొండని ఆజ్ఞాపించాను. వారు పౌలును వారులతో కట్టుచున్నప్పుడు అతడు తన దగ్గర నిలిచి ఉన్న శతాధిపతిని చూచి, శిక్ష విధింపకయే రోమీయుడైన మనుషుని కొరడాలతో కొట్టుటకు మీకు అధికారం ఉన్నదా అని అడిగాను. శతాధిపతి ఆ మాట విని సహస్రాధిపతి యొద్దకు వచ్చి, నీవేమి చేయబోచున్నావు? ఈ మనుషుడు రోమీయుడు సుమి అనెను. అప్పుడు సహస్రాధిపతి వచ్చి అతనిని చూచి, నీవు రోమీయుడవా? అది నాతో చెప్పుమనగా అతడు అవునని చెప్పాను. సహస్రాధిపతి, నేను బహుద్రవ్యం ఇచ్చి ఈ పౌరత్వం సంపాదించుకుంటున్నాను. అందుకు పౌలు, నేనైతే పుట్టుకతోనే రోమీయుడనెను. కాబట్టి అతను విమర్శింపబోయిన వారు వెంటనే అతనిని విడిచిపెట్టిరి. మరియు అతడు రోమీయుడని తెలుసుకున్నప్పుడు అతనిని బంధించినందుకు సహస్రాధిపతి కూడా భయపడెను. ప్రియులారా, పౌలు భక్తునికి యెరూషలేములో శ్రమలు సంభవిస్తాయని ఆత్మ వలన అనేక మంది చెప్పినను ఆ శ్రమలను లెక్క చేయక, సువార్త నిమిత్తం నేను శ్రమలను మాత్రమే కాదు గాని నేను చనిపోవుటకును సిద్ధమై ఉన్నానని బహుధైర్యముగా పలికెను. ఎవరైతే నన్ను వెంబడింపగోరుతారో వారు తమ సిలువను మోసుకొని నన్ను వెంబడించాలని యేసు చెప్పిన మాట ప్రకారం పౌలు భక్తుడు జీవించెను. ఎన్ని శ్రమలు వచ్చినను పౌలు తాను నమ్మిన దానిని గూర్చి బహుధైర్యముగా బోధించెను. ప్రియులారా, దేవుణ్ణి విశ్వసించిన మనము శ్రమలు సంభవింపగానే ఆ శ్రమలను చూచి జడియకూడదు, కానీ పౌలు వలె శ్రమలలోనూ బహుధైర్యము గల వారమై జీవించాలి. శ్రమలలో దేవుని సన్నిధి మనకు సమీపముగా ఉంటుంది కనుక ఆ దేవుని సన్నిధిని బట్టి ధైర్యము గల వారమై జీవిద్దాం. కంఠత వాక్యం, నేనైతే ప్రభువైన యేసునామము నిమిత్తం యెరూషలేములో బంధింపబడుటకు మాత్రమే కాక చనిపోవుటకును సిద్ధముగా ఉన్నాను. అపోస్తల కార్యములు 21:13. మీకు ఒక ప్రశ్న, పౌలు నడికట్టు తీసుకొని ప్రవచించిన ఆ ప్రవక్త పేరేమిటి?